నకిలీ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసి ఒక బీసీ ఎంపీని టార్గెట్ చేయడం సిగ్గుమాలిన చర్య అని నంద్యాల జిల్లా అధ్యక్షుడు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. కల్లూరులోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక బీసీ నాయకుల్ని అది వెనుకబడిన ప్రాంతానికి చెందిన వాడిని అప్రతిష్టపాలు చేసేందుకు ఇంత జిగదాల్చడం తగదన్నారు. బాధితులు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే వారిని ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ఏ బాధితులు లేకుండా ఇలాంటి దిగజారుడు చర్యలు టీడీపీకే తగిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇవన్నీ నిజాలు ఉంటే ధైర్యంగా టీడీపీ సోషల్ మీడియా ద్వారానే విడుదల చేసి ఉండొచ్చు కదా అంటూ ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రభుత్వ తప్పులు లేవనెత్తాలే గాని ఇలాంటి హేయమైన చర్యలతో ప్రజల్లో రాజకీయ నాయకుల పట్ల విశ్వాసం సన్నగిలుతుందని ఆయన ఆవేదన వెళ్లబుచ్చారు. నేను జరిగిందని లేకుండా నాకు అన్యాయం జరిగిందని పోలీసులకు కానీ కోర్టు కానీ ఇంతవరకు అంటే ఆమె పోలీసులకు ఇంతవరకు ఫిర్యాదు కూడా చేయలేదు. పోనీల ఎవరికైనా అన్యాయం జరిగిందని ఆ ఎవరు ఆ బాధితులు వాళ్ళు వచ్చి కూడా ఎవరు మాట్లాడిన పరిస్థితి. దాంతోపాటు మనం ఇది చూసిన తర్వాత తెలుగుదేశం నాయకులు వాళ్ళని ఒకటే అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ, మీకు మీ ఆఫీసులో నుండి కాకుండా రాష్ట్రంలో ఈ దేశంలో కాకుండా పరాయ దేశం నుంచి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఏముంది? మీకు తెలుగుదేశం పార్టీకి మొత్తం సోషల్ మీడియా ఉంది, మీరు ఎందుకు సోషల్ మీడియాలో మీరు ఎందుకు చేయలేకపోయినారు? అంటే మీకు ధైర్యం లేదా, లేకుంటే మీరు ఎవరైనా బదనాం చేయాలనుకుంటున్నారా? ఇటువంటి సిగ్గుమాలిన పనిచేసే ప్రజలు మనల్ని ఎవరిని కూడా రాజకీయ నాయకులు ఎవరిని కూడా హర్షించే పరిస్థితులు ఉండే పరిస్థితి లేదు. ఒకరి మీద ఒకరం ఒకవేళ తప్పు చేస్తే తప్పుని ఏలెత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మీ మీద ఉంది. అంతేగాని